మీనరాశి ఈ మీనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదము, ఉత్తరాభాద్ర ఒకటి నుంచి నాలుగు పాదాలు, అలాగే రేవతి ఒకటి నుంచి నాలుగు పాదాలు ఉంటాయి. ఆదాయము రెండు, వ్యయము ఎనిమిది, అలాగే రాజపూజ్యం ఒకటి, అవమానం ఏడుగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి గురుడు జన్మమునందు సంచారం వల్ల సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ధనము సకాలంలో చేతికి అందడం అనేది జరుగుతుంది. వీరికి ఏనాడు సరి ప్రారంభం అవడం వల్ల కొంతమేరకు అశాంతి, శారీరక ఒత్తిడి కలుగుతాయి. అయితే మరల వక్రించి లాభమును సంచరించడం వల్ల ఏనాడు సరి ప్రభావము వీరికి అధికంగా ఉండదు. అజీర్ణ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. స్త్రీపుత్ర దుఃఖాలు ఉంటాయి. మిత్రుల మధ్య వైషమ్యాలు వచ్చినా సమసిపోతాయి. కుటుంబ అభివృద్ధి, యజ్ఞయాగాదులు, శుభకార్యాలు జరుగుతాయి. సంతానం విషయంలో మంచి వార్తలు వింటారు. ఈ రాశి వారికి వారు ఇతరుల పనులు చేయడంలో ఉత్సాహాన్ని చూపిస్తారు. ఇరుగు పొరుగు వారితో వీరికి సఖ్యత బాగుంటుంది. మంచి ఆధ్యాత్మికత, దైవభక్తి ఉంటాయి. వీరు సంయమనం పాటించి చాలా విషయాల్లో రాజీ పడతారు. పూర్వం ఇంటిలో ఏర్పడినటువంటి వైషమ్యాలు తొలగుతాయి. ప్రతి పనిని నిదానంగా చూసుకోవాలి. తమ కంటే తక్కువ వారి చేత, క్రింద పని చేయు వారి చేత మాటలు పడతారు. ఈ రాశి వారు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. సంవత్సరం చివర ఆర్థిక ఇబ్బందుల వల్ల పనులు ఆగుతాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చు గోచరిస్తుంది. ఇంట్లో వివాహానికి, సంతానంకు, ఉన్నత విద్య కొరకు అధికంగా ఖర్చు చేస్తారు. శత్రు రుణ రోగాల మధ్య కుంగిపోయేటువంటి అవకాశం ఉన్నది. శత్రువుల వలన భయం కలుగుతుంది. కొంతమంది మిమ్మల్ని లోపు చేసి మాట్లాడతారు. చివరికి ఆత్మవిశ్వాసంతో మీరే గెలుస్తారు. స్త్రీజన మూలకంగా అపవాదులు పెరుగుతాయి. కండరములు, తలనొప్పులు వీరిని బాధిస్తాయి. ఎవరు ఏ వృత్తి చేసినా తోటి వారికి సహాయపడతారు. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు పెద్ద అనుకూలత గోచరించట్లేదు. పనుల్లో వీరికి ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో దృష్టి పెట్టరు. దానివల్ల పనులు చెడిపోవడం మనం చూడొచ్చు. ఇతర వ్యాపారాల్లో మునిగి తేలుతారు. ఆర్థిక సమస్యలు వీరిని చుట్టుముడతాయి. రుణాలు చేస్తారు. రుణం దొరుకుతున్నందువలన కార్లు, మోటార్ సైకిళ్ళు ఇత్యాదులు వీరు కొనేటువంటి అవకాశం ఉంటుంది. అధికారుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్లు చిట్ట చివరిలో వస్తాయి. అధికారుల వేధింపులు పెరగడం వల్ల స్వచ్ఛంద పదవి విరమణ గురించి ఆలోచించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము కొంత వ్యతిరేకత కనబడుతుంది. ప్రజల్లో కొంచెం వెనకబడతారు. అధిష్టాన వర్గము వీరిని చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. వీరు ఎంత మంచి పని చేసినప్పటికీ కూడా దానికి ఫలితము చెడుగానే వస్తూ ఉంటుంది. అనుకోని సమస్యలు వీరిని వెంటాడుతాయి. విద్యార్థులకు జన్మగురువు వలన అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా వారు వీరు రాణించే అవకాశం ఉంది. విద్యార్థుల్లో కళా నైపుణ్యము పెరుగుతుంది. పరీక్షలందు మంచి మార్కులు తెచ్చుకోవడానికి వీరు విశేషంగా కష్టపడతారు. ఏలినాటి శని ప్రభావం వల్ల చురుకుదనము, జ్ఞాపక శక్తి తగ్గుతాయి. ప్రవేశ పరీక్షలు రాసేవారు ఎక్కువ కష్టపడేటువంటి అవసరం ఉంది. ఆలోచనలు పెంచుకుంటారు. వ్యవసాయదారులకు ఒక పంట బాగుగా లాభిస్తుంది. రెండో పంట సాధారణంగా ఉంటుంది. వ్యాపార పంటలు ప్రత్తి, మిరప ఇత్యాదులు లాభదాయకం. కౌలుదారుల యొక్క పరిస్థితి సాధారణంగా కనబడుతుంది. ఇక దిగుబడి తగ్గడం చేత రుణాలు చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వ్యవసాయదారులు ఆత్మస్థైర్యంతో భూమిని నమ్ముకోవడం వల్ల వారు క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. ఔషధ పంటలు, వాణిజ్య పంటలు, పూల పండ్ల తోటలకు, నర్సరీలకు బాగుంటుంది. చేపల రొయ్యల చెరువుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పౌల్ట్రీ, పాల పరిశ్రమలు కూడా బాగానే ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొన్ని వ్యాపారాలు బాగుంటాయి. పాత వ్యాపారం వదిలి కొత్త వ్యాపారంలో ప్రవేశించిన వాళ్ళు మాత్రం ఇబ్బందులకు గురవుతారు. ఇక హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్న వారికి పరిస్థితి మెరుగ్గా ఉంది. నూనెలు, సిమెంటు, ఇనుము వ్యాపారస్తులు ఈ సంవత్సరం చివరిలో లాభాలను ఆర్జిస్తారు. కిరాణా, మందులు, హోటళ్ళు వ్యాపారాలు మాత్రం రాణిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు, నిర్మాణ రంగం వారు కూడా చక్కనైనటువంటి లాభాలు పొందుతారు. ఇక ఎక్కువ పెట్టుబడులతో వ్యాపారం ప్రారంభించే వారు మాత్రం ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. బంగారము,
వెండి రత్నాల వ్యాపారస్తులు ఎక్కువ నిల్వలు ఉంచుకోకుండా జాగ్రత్త వహించాలి. కళాకారులకు ఈ సంవత్సరము పర్వాలేదు. జన్మగురుడు ఉన్నప్పటికీ శుక్రుని యొక్క ప్రభావం వీరి మీద ఉంటుంది. వ్యసనాలు బారిన పడకుండా వీరు జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఆదాయం వచ్చినప్పటికీ సరిపోదు, ఖర్చు పెరుగుతుంది. నూతన వాహనములు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వము తగు రీతిని వీరిని ప్రోత్సహిస్తుంది. క్రీడాకారులు విజయం దగ్గరలోకి వస్తారు. కొద్దిపాటి గాయాలవుతాయి, అయినప్పటికీ కూడా పట్టుదలతో వీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమము. అనవసరమైనటువంటి వేధింపులు గురవుతారు. కుటుంబ స్థానంలో రాహువు వల్ల వ్యవహారాలు కుంటుపడతాయి. అకారణ విరోధాలు కలుగుతాయి. పరుల అసూయకి వీరు గురవుతారు. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలు ఎంతో శ్రమపడతారు, కానీ గుర్తింపు ఉండదు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం చివరిలో వివాహం జరుగుతుంది. పని యందు శ్రద్ధ తగ్గి బద్ధకం పెరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వారికి శుభాశుభ మిశ్రమమనే చెప్పచ్చు. వీరి యొక్క తెలివితేటలు సమయానికి పనిచేయకపోవడం వల్ల వీరికి అనుకూలత కల్పించడం లేదు. అలాగే వీరు బద్ధకాన్ని తగ్గించుకోవాలి. శాంతి. రాహుకేతు జపాలు, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, లలిత సహస్రనామ పారాయణ వీరికి శాంతినిస్తాయి, అలాగే శుభకరంగా ఉంటుంది. ఇకపోతే మనము ఈ పంచాంగంలో ఆయా రాసుల వారికి అలాగే స్థూలంగా చెప్పినటువంటి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని సూచనప్రాయంగా తీసుకోవాల్సిందిగా ఈ వీక్షకులకు మనవి చేయడం జరుగుతుంది. ఎందుచేతనంటే మానవ ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే ఎటువంటి అపజయాన్నైనా మనం జయంగా మార్చుకోగలుగుతాం. అందుచేత ఆస్తికులైనటువంటి ఈ వీక్షకులందరూ కూడా కష్టపడి పనిచేస్తూనే పూర్తిగా దైవం పట్ల విశ్వాసం ఉంచుకుని దైవ ప్రార్థనను అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలను అలాగే దాన ధర్మాదులను కూడా చేసినట్లయితే వారికి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క కటాక్షం కలిగి వారి కష్టములన్నీ కూడా దూరమయ్యి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని తెలియజేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క కృప ఈ శుభకృతనామ సంవత్సరం మొత్తం కూడా వీక్షకుల ఎందు అలాగే ఆస్తికజనులందరందు కూడా సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి.